కేసీఆర్ పై విరుచుకుపడ్డ విజయశాంతి. ప్రధాన నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్ ఇద్దరు ఒకటేనని కాంగ్రెస్ నేత విజయశాంతి ఆరోపించారు. మోదీ అవినీతికి వ్యతిరేకమని బీజేపీ హైకమాండ్ చెప్తుందని, కేసీఆర్ అవినీతి పరుడని కూడా అంటుందని ఆరోపించారు. మోదీ వద్ద కేసీఆర్ కుటుంబం అవినీతి వివరాలున్నాయన్నారు, కానీ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. ఇవాళ గాంధీభవన్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ, అమిత్ షా, జేపీ నడ్డా, నరేంద్ర మోడీ అందరూ కేసీఆర్ అవినీతి పరుడు అంటారు, ఎందుకు చర్యలు తీసుకోలేదు అని విజయశాంతి ప్రశ్నించారు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా, మేము కోరుకునేది అంటే కేసీఆర్ని దింపండి, యాక్షన్ తీసుకోండి, అవినీతి ఎక్కువైపోయింది, తెలంగాణ మొత్తం దోచేశాడు, మొత్తం కుటుంబం మొత్తం అందరూ దోచేశారు, యాక్షన్ తీసుకోమంటే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఒక్క నిమిషం అండి, ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? ఏమంటే ఆ రోజు కేసీఆర్ తెలంగాణ మొత్తం దోచుకుని డబ్బు ఫుల్గా పెట్టుకున్నాడు, కొంతమంది కాంగ్రెస్లో ఉన్న నాయకుల్ని డబ్బుతో కొన్నాడు కేసీఆర్. ఆ రోజు కేసీఆర్ ఎమ్మెల్యేలు గెలిస్తే కొంతమంది ఎమ్మెల్యేలని కొన్నాడు కేసీఆర్. సో ఇవాళ భారతీయ జనతా పార్టీ కేసీఆర్ కోసం పచ్చ జెండా ఊపింది. అంత పెద్ద పార్టీ, నేషనల్ పార్టీ తీసుకొచ్చి కేసీఆర్ గారు పాదాల దగ్గర పెట్టింది. ఇది నిజంగా బాధాకరం మాకు. మీరు అధికారంలో ఉన్నారు కదండి, మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇది నా ప్రశ్న. మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? మిమ్మల్ని కేసీఆర్ వాళ్ళ రాజకీయాన్ని అపహాస్యం చేసేసాడు. భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో అపోజిషన్ వాళ్ళందరినీ కొంటాననేసి ఇండియా టుడేలో రాజ్దీప్ సర్దేశాయ్ ఆయన కదా చెప్పాడు. సో ఇంత అవినీతి జరుగుతున్నప్పుడు, కళ్ళ కట్టినప్పుడు ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదు? కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగింది, డబ్బు తిన్నాడు. ఇవాళ ధర్ని పోర్టల్లో కూడా అవినీతి ఎక్కువ జరిగింది అని అంటారు. మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ప్రతిసారి చెప్తున్నా చర్యలు తీసుకోవట్లేదు. ఎంతకాలం మీరు టైం పాస్ చేస్తారు అన్నది నా క్వశ్చన్. అద్వానీ గారు ఒక తండ్రిగా నేను ఆయన పిలుస్తాను. నేను ఆయన మాకు నేర్పింది సభ్యత, సంస్కారం, అసభ్యకరమైన భాష మాట్లాడడం కాదు. కానీ వాళ్ళ బీజేపీ దిగజారిపోయి ఒక ఉద్యమకారిని రాములమ్మని అనేక మాటలు అనమని మీ మీడియా సోదరులకు చెప్పింది. చాలా సంతోషం. మీరు నా మీద ఏమేమో ఘాటైన పదజాలాలతో ఒక హెడ్డింగ్లతో పెట్టారో వాటన్నిటిని నేను దీవెనలుగా తీసుకుంటాను. నేనేం బాధపడట్లేదు, ఎందుకంటే ఇది ఒక కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో నేను శివదీక్షలో ఉన్నా. నేను ఆ శివుణ్ణి నేను కోరుకుంటున్నది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఒక మంచి బుద్ధి ఇవ్వండి అని ఆ దేవుని శివుణ్ణి కోరుకుంటాను నేను. కానీ ఇప్పటికైనా మీరు మారండి, కానీ మారరు, మీ జీవితంలో మీరు మారరు. అవినీతిలో కూరుకుపోయారు, ప్రజలను మోసం చేయడమే తెలుసు కేసీఆర్కి. ఇవాళ బీజేపీ కూడా కేసీఆర్తో కలిసి వాళ్ళ సిద్ధాంతాలను పక్కన పెట్టారు, వాళ్ళ భాష కూడా బాగాలేదు. మీరు రాములమ్మని ఒక మహిళని, ఒక ఉద్యమకారిని తిడుతున్నారంటే మీకు బహుశా మీకు ఓట్లు పడే ఆడవాళ్ళు ఓట్లు వేసేది అది కూడా పడదు. కాబట్టి కొన్ని నోరు అదుపులో పెట్టుకోండి. కొంతమంది లీడర్లు కూడా కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడారు, అసభ్యకరంగా మాట్లాడారు, నోరు కంట్రోల్లో పెట్టుకోండి. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు కట్టుబడండి. లేదా మోడీ గారు చెప్పారా మిమ్మల్ని ఈ రకంగా భాష మాట్లాడమని నేను అడుగుతున్నాను. కాబట్టి ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, తెలంగాణ యావత్తు తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్తారు, మిమ్మల్ని గద్దదించుతారు. కాంగ్రెస్ పార్టీని ఈసారికి డెఫినెట్గా అధికారులకు తీసుకొస్తారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. నేను దేవుడిచ్చిన అన్న అనలేదు. ఆయన అన్నది నాకు దేవుడిచ్చిన చెల్లెలు అన్నాడు. ఆయన నన్ను సస్పెండ్ చేశాడు 2013. ఫైర్ కైండ్ ఇన్ఫర్మేషన్. పార్టీ నన్ను మోసం చేస్తుంది, కానీ నేను ఎవరిని మోసం చేయలేదు. అది మీరు గుర్తుంచుకుంటే బాగుంటుంది. కేసీఆర్ పదో చెల్లెలని కాంగ్రెస్ పార్టీ 2013 జూన్ జూలైలో తెలంగాణ ఇస్తున్నామని అనౌన్స్ చేసిన వెంటనే అదే రోజు రాత్రి 12 ఆడబిడ్డ నన్ను చూడకుండానో నన్ను సస్పెండ్ చేశాడు. కానీ బయటకు ఏం చెప్పాడంటే నాకు నేనుగా వెళ్ళిపోయానని అబద్ధం చెప్పాడు. కేసీఆర్ అబద్ధాలు చెప్పడం అదిట్ట, అది కొత్త ఏం కాదు, మీ అందరికీ తెలుసు. మనం వాస్తవాలు మాట్లాడుకుందాం. తిట్టి కాదండి, ఎదటి వాళ్ళు చేసే మోసాలకి ఒక ఉద్యమకారినిగా తెలంగాణను కాపాడుకోవడం నా బాధ్యత, నా స్ట్రాటజీ మార్చుకోవడం నా బాధ్యత. ఇప్పుడు అమ్మవారు ఉంది, అనేక అవతారాలు ఎత్తుతుంది. దేనికి? రాక్షసులు చంపడానికి. మా ఒక సింగిల్ నైన్ అజెండా ఏంటంటే కేసీఆర్ దింపడం కోసం మేము ఎంత దూరం అయినా ట్రావెల్ చేస్తాం, ఎంతకైనా తెగిస్తామండి. మాకు తెలంగాణలో కేసీఆర్ని ఎవరు దింపుతారు వారికి మేము చేకొడతాం. అది మా ఉద్యమకారుల యొక్క ఆలోచన విధానం.